కొత్తగూడెంలో రేపు జరగబోయే సిపిఐ గర్జనను జయప్రదం చేయండి. వేలాది మందిగా తరలండి, ప్రశ్నించే గొంతుకలు కండి సిపిఐ పిలుపు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రస్తుతం దశాబ్దోత్సవాలు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి. వివిధ పార్టీలు కూడా ఉత్సవాలు చేసుకున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయబడలేదు. మరోవైపున గోదావరి కృష్ణా జలాల మీద బోర్డులేసి రాష్ట్ర ప్రభుత్వం హక్కులు హరిస్తూ పెత్తనం చేయడానికి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అలాగే ములుగులో గురుకుల విశ్వవిద్యాలయం, వెనుకబడ్డ జిల్లాల ఆర్థిక సహాయం, ఇలాంటి అంశాలు ఏ ఒక్కటి కూడా బీజేపీ కేంద్రం అమలు చేయలేదు. పైపెచ్చు రాష్ట్ర హక్కులను హరిస్తున్నటువంటి పరిస్థితులు, అలాగే రాష్ట్రంలో కూడా పూడు భూముల సమస్య, ఇంకా ధరణి ఫోటోలో ఉన్నటువంటి అంశాలు, ఇతర సంక్షేమ పథకాల సంబంధించిన అంశాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పక్కా ఇండ్లు ఇలాంటివన్నీ కూడా అమలు కావాల్సిన అవసరం ఉంది. బహిరంగ సభలో ఫైలాదిగా పాల్గొని జయప్రదం చేయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో భూమి కొరకు ముక్తి కొరకు సాగిన అనేక పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రధాన పాత్ర పోషించింది. నేను కూడా ప్రజా సమస్యలపైన ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఆందోళన నిర్వహించడానికి సమయత్వం కావాల్సిన అవసరం ఉంది. అందుకనే వేలాదిగా తరలని చెప్పి పిలిపిస్తున్నాను.